అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పర్చూరు సభ అయిపోయినాక మా పార్టీ స్పోక్స్ పర్సన్ రాయపాటి అరుణ్ గారు 12 గంటలకి స్థానిక ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే పేర్లు చెప్పట్లేదు, వారికి సంబంధించిన వ్యక్తి ఒకరు ఫోన్ చేసి కొంచెం కించపరిచేలాగా అసభ్యకరంగా ఆడబిడ్డల మానమర్యాదాన్ని కించపరిచేలా మాట్లాడిన విధానం మా స్పోక్స్ పర్సన్ రాయపాటి అరుణ్ గారు దాన్ని వీడియో షూట్ చేసి ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనకి ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పెట్టారండి. ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఏంటంటే ఆ ట్యాగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే నేను డైరెక్ట్గా మీరు ఎమ్మెల్యే కాబట్టి మీకు సంబంధించిన వ్యక్తి ఇలా నాతో అసభ్యంగా మాట్లాడాడు, ఒకసారి మీరు వినండి అని చెప్పడానికి తను చేసిన ప్రయత్నం అది. అది ఒక బాధ్యత గల రాజకీయ పదవుల్లో ఉండి ఏదో అల్లరి చిల్లరిగా మాట్లాడేవాళ్ళు మాట్లాడితే వేరు, కానీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారి పక్కనుండి ఆయన పక్కనున్న వ్యక్తి అలా మాట్లాడటం కించపరిచేలాగా కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడే విధానం మీకు చెప్పట్లేదు ఆన్ పర్పస్. చేసిన తర్వాత అది మహా టీవీ 99 టీవీ అలాగే కొన్ని స్థానిక ఛానల్స్ ప్రకాశం ఛానల్స్ టెలికాస్ట్ చేయటం, దాని మీద కొంచెం ఎక్కువ గొడవ అవడం జరిగింది. చీప్ పబ్లిసిటీ అనో ఇంకోటనో వైసీపీ వ్యక్తి పార్టీ సభ్యులు మాట్లాడటం నాయకులు మాట్లాడటం లాస్ట్ నిన్నదాకా జరిగింది. మొన్నటి నుంచి పదే పదే చెప్తా ఉన్నాను చాలా సందర్భాల్లో. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా నాకు డైరెక్ట్గా మొన్న మధ్యన ఒకసారి ఒక సందర్భంలో కలిశాను గౌతమ్ రెడ్డి గారి దీంట్లో. చాలా వైసీపీలో ఆయన ఒక పద్ధతి గల వ్యక్తి, సో వారికి కూడా నేను తెలియజేస్తాను. దీన్ని ఒక ఆడపిల్ల మీద ఆయనకి సంబంధించిన వ్యక్తి అలా మాట్లాడినందుకు అది పెట్టి టీవీ ముఖ్యంగా మహా టీవీ 99 పెట్టింది, వాళ్ళ మీద కేసులు పెట్టారని తెలిసింది. అలాగే ఇంకొన్ని స్థానిక ఛానల్స్ మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నేను విన్నవిస్తూ ఉన్నాను. దయచేసి అలాంటి పొరపాట్లు ఎవరన్నా చేస్తుంటే మీరు వారికి కొంచెం తెలియజేయండి, ఇది పద్ధతి కాదని. అలాగే మీరంటే కూడా నాకు చాలా గౌరవం ఉంది కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో ఏదన్నా పాలిటిక్స్లో మాట మాట అనుకుంటాం, విధి విధానాల మీద మాట్లాడుకుంటాం, ఇలా వ్యక్తిగతంగా చేస్తే మటుకు అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండదు. సో మీలాంటి పెద్దలకు కూడా నా విన్నపం, దీన్ని ముఖ్యంగా మీడియా వారి మీద కేసెస్ విత్డ్రా చేసి ఈ గొడవను ఇంత పెంచకుండా ఉంటే అందరికీ ఆమోదయోగ్యం. ప్రజా సమస్యలను దృష్టి పెడదాం, మాట మాట అనుకుందాం ఖచ్చితంగా, కానీ అది విధి విధానాల మీదే ఉండాలని మేము కోరుకుంటాం. వ్యక్తిగతంగా ముఖ్యంగా స్థాయి దాటి మాట్లాడితే ఖచ్చితంగా దాన్ని గట్టిగానే మాట్లాడాల్సి వస్తుంది. అందుకని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి పెద్దలకి నేను వ్యక్తిగతంగా నేను దీన్ని మనందరికీ కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు నాకు మధ్యలో కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దీన్ని అందరి వైపు నుంచి సంయమనం పాటించి దీన్ని సరిదిద్దాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే భవిష్యత్తులో మా వాళ్ళు కూడా ఏదైనా ఒక మాట దాటి మాట్లాడినా నేను సరిదిద్దాను అని మీకు తెలియజేసుకుంటూ దీనిని ముఖ్యంగా మీడియా వారి మీద కానీ 99 ఛానల్ మహా ఛానల్ వారిని పెట్టిన కేసులను కూడా ఉపసంహరించుకొని దయచేసి దీనిని ఒక ముగింపు ఒక చర్మాంకం పొందుదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.